విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుని అలజడి సృష్టించారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇక్కడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ చెలరేగింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థి భువనేశ్వర్ గౌడ్పై మరో విద్యార్థి రోహిత్ కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరో విద్యార్థి వైభవ్ ను కూడా వదలలేదు. గొడవలో భువనేశ్వర్తో పాటు వైభవ్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గొడవ జరిగిన తర్వాత పోలీసులు కాలేజీకి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు తమ కుమారుడిపై దాడి విషయాన్ని కాలేజీ యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు భువనేశ్వర్ గౌడ్ పేరెంట్స్. తమ కుమారుడికి ఏమైనా అయితే ఎవరిది బాధ్యతని ప్రశ్నించారు. ఎలా జరిగింది అంటే ఇంకో అబ్బాయి దొరకాలి, అతడు దొరికితే ఎలా జరిగింది అని తెలుస్తుంది. సీసీ కెమెరాలను కూడా చూడాలి, కాలేజీ లోపల జరిగిందా బయట జరిగిందా, గేట్ కాడ జరిగిందా, బస్సులోకి వెళ్ళి గుంజుకపోయినరా. ఇప్పుడు ఇది ఎంతసేపు మనం మాట్లాడుకుంటే కాదు, మనకు ఎంతో టెక్నాలజీ ఉన్నది, సీసీ కెమెరాలు తెలుస్తుంది. దాంట్లో తెలిసిన తర్వాత ఏమయ్యేది తెలుసు. ఇప్పటిదాకా మీ నోటీసులకు ఏమైనా వచ్చింది సార్? మా నోటీసులకు ఏమైనా వచ్చిందంటే ఇద్దరు ఒకటే క్లాసు, ఒకటే ఇద్దరు జూనియర్లే, ఈ ఇయర్ జాయిన్ అయ్యారు ఫస్ట్ ఇయర్ వాళ్ళే. మాకు తెలియనే తెలియదు వాళ్ళు ఇద్దరికి ఏమి బాగా ఉన్నాయి. మూడు నెలల కంటే ముందు తెలియదు, ఒకరికొకరు సంబంధం లేని వాళ్ళు అంతా. రేపు మరి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏకంగా కత్తులతో వచ్చారంటే ముందుగానే అది కత్తులతోటి గేట్ లోపలికి రాలేదు, అది అంతా బయట జరిగింది. లోపలికి అది మేము మా జాగ్రత్తలు మేము ఉంటాము. కాలేజ్ బస్ లోనే అని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే సీసీ కెమెరా ఉంది కదా, నేను చెప్పింది, ఆయన చెప్పింది, మీరు చెప్పింది, అన్నిటికీ ప్రూఫ్ సీసీ కెమెరా ఉన్నది. స్టూడెంట్ కూడా ఉన్నారు వాళ్ళ ఎంట, ఈ అబ్బాయి ఎంట, 50 మంది స్టూడెంట్లు కూడా బస్సులో ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు దాయరు కదా, ఒక్కడు తప్పు చెప్పవచ్చు. ఉండబోతుంది మీకు ఒకవేళ దొరుకుతాయి. పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము అతన్ని. మనం చట్టాన్ని మనం అయితే చేతిలో తీసుకోలేము కదా, వాళ్ళు పోలీసు వాళ్ళు అందరికి న్యాయమే చేస్తారని మనం. అయితే కాలేజ్ యాజమాన్యం మాత్రం మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటన్నిటిని పరిశీలించాక చెప్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం పూర్తిగా కాలేజీ నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఇన్సిడెంట్ అయితే ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ రాలేదు. ప్రిన్సిపాల్ ఇప్పుడు వచ్చేది ఒక స్టోరీ చెప్తుండ్రు, అంటే వాళ్ళ కాలేజీని తప్పించుకోవాలని ఆయన అభిప్రాయం ఏముందో చెప్పానండి మాకు. అంటే మీకేం జరిగింది అని తెలిసింది స్టూడెంట్స్ మధ్య? స్టూడెంట్ మధ్యలో అది మాట్లాడతారు ఇక్కడ. మేడం ఏం జరిగిందండి? బస్ దిగంగానే బాబుని పిలిచిండ్రంట, నలుగురు పట్టుకొని పోడ్చిండ్రంట, అంతే. ఇంకేం జరిగింది అనేది తెలియదు. ఇక బాబుకు మొత్తం కట్ అయిపోయింది, మాట్లాడే పొజిషన్ లేదు. పొట్టకు కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ మెడకు కట్ అయింది, థైస్ కట్ అయింది, మొత్తం ఇంజర్డ్ చాలా అయిపోయింది. నర్వ్స్ని కట్ అయింది అంటే సర్జరీ అవుతున్నది. బాబు మాట్లాడే పరిస్థితి లేదు. కాలేజ్ బాబు వచ్చి చాలా ఇట్లా చేసిండ్రు, పాస్ దిగంగానే ఇట్లా పిలుచుకొని ఇట్లా చేసిరని చెప్పారు. మరి అప్పటి నుంచి కాలేజ్ మేనేజ్మెంట్ అన్న కనీసం మర్చుకోవాలా ఏంటి అని తెలుసుకోవాలా. ఆ పిల్లగాని ఏదన్నా తీసుకోవాలి యాక్షన్. అయితే దాడి జరగగానే ఎవరు తీసుకొని వచ్చారు మేడం, మీకు తెలిసి ఎవరు చెప్పారు? కాలేజ్ క్లాస్మేటేన అంటండి, హాస్టల్లో పిల్లగాడు అంట. రైట్. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం వీళ్ళంతా కూడా మార్నింగ్ 9:00 ఎక్కితే ఇప్పటివరకు రెస్పాన్సిబిలిటీ లేదండి. ప్రిన్సిపల్ అయితే ఇప్పటివరకు రాలేదు. అందరు వెళ్తేనేమో బయటకు వెళ్ళబట్టి పోలీసు వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకున్నాడంట, కానీ ఇప్పటివరకు అయితే ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడుతుంది మాకు తెలియదని ఆయన మాట్లాడుతున్నాడు. మీకు ఎప్పుడు తెలిసింది మేడం? మార్నింగ్ 9:00 జరిగితే మీకు తెలిసింది ఎప్పుడు? 9:30 వచ్చేసినాం ఇక్కడ, 9:10 వరకు ఇక్కడ ఉన్నాం మేము. రావాలి కదా అక్కడ నుంచి, మాకు హాస్పిటల్కి వచ్చినాక ఇన్ఫార్మ్ చేస్తేనే తెలుసు. మా కాలేజ్ దగ్గర అయింది కూడా మాకు తెలియదు, కానీ కాలేజ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అయితే కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ కానీ చైర్మన్ కానీ ఎవరైనా కాలేజ్ నుంచి ఎవరు రాలేదు? క్లాస్మేట్ వచ్చి ఇక్కడ వదిలిపెట్టి మాకు కాల్ చేసిండీ, మీ బాబుకు ఇట్లా అయ్యింది, నేను ఈ హాస్పిటల్లో వదిలినాన్న. ఆ బాబు షర్ట్ మొత్తం రక్తం రక్తమే ఉందండి. ఇప్పుడు వచ్చారండి, ఇప్పుడే రెస్పాన్స్ అవుతుండ్రు అండి. పొద్దున్న నుండి రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. బాబుకు సర్జరీ అవుతుంది, మేము ఇప్పుడు 1.5 లక్షలు కట్టాము అక్కడ లోపల. రోహిత్ వాళ్ళు కాదు, రోహిత్ దాడి చేశాడు. భువనేశ్వర్ గౌడ్ వన్న భువనేశ్వర్ గౌడ్ మీద దాడి చేశాడు. ఇంకో పిల్లగాని పేరు వైభవ్. ఇద్దరు వైభవ్ ఆపడానికి వెళ్ళాడంట, వైభవ్ పైన కూడా అటాక్ చేశారు. వైభవ్ని భువనేశ్వర్ని ఇంకో క్లాస్మేట్ తీసుకొచ్చి హాస్పిటల్లో వదిలాడు అంతే. ఇంకేం తెలియదండి, కనీసం ఎంక్వైరీ చేయడానికి పోవడానికి కూడా వాళ్ళ కాలేజ్ లోపలికి అలో చేయడం లేదు. అందరు పిల్లలు వచ్చి భువనేశ్వర్ మంచోడు, వాడికి ఏం తెలియదు, వాడు అమాయకుడు అని అంటున్నారు. కానీ వీడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని అయితే ఎవరు చెప్పట్లేదు. కానీ ప్రిన్సిపల్ అయితే ఇప్పటివరకు లేడు.
మొత్తంగా ఇది ఇంతకుముందు జరిగిన ఘటన అని చెప్పి అందరం భావించాం, కానీ మార్నింగ్ 9 o'clock జరిగితే లేట్గా వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా విషయాన్ని కాలేజీ యాజమాన్యం కప్పిపుచ్చి ఉంచుదామనేటటువంటి చర్యలే ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేరెంట్స్ కానీ లేకపోతే బంధువులు స్నేహితులు కాలేజీకి వెళ్ళి అసలు ఏం జరిగింది అని చెప్పి కనుక్కునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ పోలీసులను సెక్యూరిటీ గార్డుల నుంచి ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉంచారని తెలుస్తుంది. మరి ప్రస్తుతము భువనేశ్వర్ గౌడ్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ఇంకా ఈ భాగంలో కట్ వచ్చిందని చెప్తున్నారు. దాదాపు 72 hours అబ్జర్వేషన్లో ఉంచితే కానీ ఏం చెప్పలేమని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ బంధువులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. మరి ఈ దాడి ఏ విధంగా జరిగింది, ఇద్దరి మధ్య జరిగినటువంటి దాడా, లేకపోతే కత్తులు ఏ విధంగా వచ్చాయి, ఎందుకోసం ఈ దాడి జరిగాయని అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.